ఏదైనా ఒక పుణ్యక్షేత్రం ప్రాచుర్యం పొందాలంటే ఏళ్ళు గడవాలి. అలా కాలం గడిచినా ఫేమ్ కావడం కొంచెం కష్టమే. రాజుల కాలంలో అలా జరిగి ఉండేది అంటుంటారు. కానీ అలనాటి శిల్పకళకు ఆ ఆహార్యానికి ఏమాత్రం తక్కువ కాకుండా అంతకు మించి అనేలా నిర్మించి భక్తజనుల చేత అద్భుతః అనిపించుకుంటోంది యాదాద్రి తిరుమల దేవస్థానం. స్వర్ణగిరిగా విరాసిల్లుతూ నాస్తికులు కూడా భక్తి పార్వశ్యాల ఓలలాడేట్టు చేస్తోంది ఆ మహాద్భుత కట్టడం. స్వర్ణగిరి స్పెషల్ స్టోరీపై ఓ లుక్కేద్దాం పదండి. వీకెండ్ హాలిడే ట్రిప్ ప్లాన్ చేయాలంటే వెంటనే వినిపిస్తున్న పేరు స్వర్ణగిరి. ఫ్యామిలీ ట్రిప్ వేయాలంటే సెకండ్ ఛాన్స్ ఇవ్వకుండా చెప్పే టెంపుల్ సిటీ స్వర్ణగిరి. ఏ నోట విన్నా యాదాద్రి తిరుమల దేవస్థానం పేరే ప్రథమంగా వినిపిస్తోంది. స్టేటస్లు, డీపీలు, రీల్స్లలో కనిపిస్తుంటుంది. ఈ ఇంతటి భక్తాదరణ పొందిన స్వర్ణగిరులను చేరుకోవడం చాలా ఈజీ. హైదరాబాద్ నుండి నేరుగా భువనగిరి పట్టణంలోని మానేపల్లి హిల్స్కి రావడమే. ఇది హైదరాబాద్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో ఉంది. పర్సనల్ వెహికల్లో స్వర్ణగిరి చేరుకోవాలంటే హన్మకొండ హైవేలో 51 కిలోమీటర్లు ప్రయాణించి స్వామివారి సన్నిధికి చేరుకోవచ్చు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో వెళ్లాలంటే ఎంజీబీఎస్ నుంచి భువనగిరికి అరగంటకో బస్ నడుపుతోంది తెలంగాణ ఆర్టీసీ. వీకెండ్స్ ఇంకా హాలిడేస్లో భక్తుల తాకిడి ఎక్కువ ఉండడంతో తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ బస్సులను నడుపుతోంది. జేబీఎస్ నుంచి భువనగిరి వరకు స్పెషల్ బస్సులు కూడా అందుబాటులో ఉన్నాయి. భక్తులకు అసౌకర్యం కలగకుండా భువనగిరి నుండి లోకల్ బస్సులు కూడా ఉన్నాయి. అలాగే ట్రైన్లో రావాలంటే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి నేరుగా భువనగిరి వచ్చేయచ్చు. అక్కడ నుండి ప్రైవేట్ కానీ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ను కానీ వాడుకోవచ్చు. శ్రీవారి దర్శనం ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవతో ప్రారంభమై రాత్రి 9 గంటలకు ఏకాంత సేవతో ముగుస్తుంది. పూజా కైంకర్యాల అనంతరం మధ్యాహ్నం 12 గంటల వరకు భక్తులు స్వామివారిని దర్శించుకోవచ్చు. 12:30 నుండి మధ్యాహ్నం 1:30 వరకు 1 గంట సేపు విరామం తర్వాత రాత్రి 9 గంటల వరకు భక్తులు శ్రీవారిని దర్శించుకోవచ్చు. సామాన్య భక్తుల కోసం సర్వదర్శనం, శ్రీగ్ర దర్శనం, దాతల కోసం ప్రత్యేక దర్శనం అందుబాటులో ఉన్నాయి. స్వామివారి సేవలో తరించేందుకు సుప్రభాత సేవ, ఏకాంత సేవ, వేద ఆశీర్వచనం, సహస్రనామార్చన, సువర్ణ పుష్పార్చన మొదలగు కైంకర్యాలు భక్తుల సౌకర్యార్థం అందుబాటులో ఉంచారు ట్రస్టీలు. అతి తక్కువ కాలంలో ఎంతో వైభవంగా ప్రజాదరణ పొందిన యాదాద్రి తిరుమలను నిర్మించ సంకల్పించింది మానేపల్లి జ్యువెలర్స్ అధినేత మానేపల్లి రామారావు. 22 ఎకరాల తన సొంత స్థలంలో వైకుంఠవాసుని దివ్య రూపానికి అంకురార్పణ చేశారు. శ్రీ 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 త్రిదండి చిన్నజీఆర్ స్వామి వార్ల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం సాగింది. వేద పండితుల మంత్రోచ్చరణల నడుమ అతినిద మహారథుల సాక్షిగా భక్తకోటి జయ జయ ధ్వానాలతో కన్నుల పండుగగా ప్రారంభమైంది ఇల వైకుంఠం. విశాల ప్రాంగణంలో అత్యంత సుందరంగా నిర్మించిన ఈ మహోన్నత ఆలయానికి తగ్గట్టు స్వర్ణగిరి అనే నామకరణం చేశారు. కొండపై శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం శ్రీ పంచరాత్ర ఆగమ తెన్నాచార్య సాంప్రదాయాలను అనుసరిస్తూ ప్రాచీన శిల్పశాస్త్ర రీతులను అనుసరిస్తూ సువిశాల యాదాద్రి తిరుమల దేవస్థానం పేరుతో ప్రముఖ స్థపతి శ్రీమన్ ప్రసాద్ స్థపతి ఈ దేవాలయానికి రూపకల్పన చేశారు. పల్లవ, విజయనగర, చోళ, చాళుక్య శిల్పరీతుల్లో ప్రాకారానికి 4 వైపులా 4 రాజగోపురాలతో సువిశాలమైన మండపాలతో స్వర్ణగిరిని నిర్మించారు. ఐదు అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయం ఇక్కడ మరో ప్రత్యేకత. సుమారు 12 అడుగుల ఎత్తైన బృహత్ విగ్రహ రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి దివ్య రూపం కొలువు తీరింది. తెలంగాణలోనే అతిపెద్ద శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం ఇక్కడే చేసుకోవచ్చు. శ్రీవారితో పాటుగా శ్రీ పద్మావతీదేవి, శ్రీ గోదాదేవి, శ్రీ మదన గోపాల కృష్ణస్వామి, శ్రీ గరుడాల్వార్,
శ్రీ రామానుజాచార్య ఉపాలయాలు నిర్మింపబడ్డాయి. దేవాలయ ఆవరణలో మనోబీష్ట ఫలకం ప్రత్యేక ఆకర్షణ. భక్తుల విన్నపాలు దేని ద్వారా స్వామివారికి అనుసంధానమవుతాయని నమ్మకం. బ్రహ్మోత్సవాలకు అనుగుణంగా సువిశాలమైన మాడవీధులు, రథశాలతో పాటు 40 అడుగుల ఎత్తైన చూడచక్కటి రథం నిర్మింపబడింది. భక్తుల దర్శనార్థం ఆలయ ఎంట్రీలోనే శ్రీవారి పాదుకలను ఉంచారు. పాదస్పర్శతోనే ఎన్నో జన్మల పుణ్యఫలం దక్కినట్టుగా భక్తులు భావిస్తారు. సుమారు 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ స్వామివారి దివ్యమూర్తి దర్శనం మహాద్భుతం. శ్రీ లక్ష్మీ నరసింహస్వామి, శ్రీ భూ వరాహస్వామి, వకులమాత, హంపి శిల్పరీతుల్లో పుష్కరిణి, మధ్యలో పెద్ద జలనారాయణ మూర్తి దర్శనం నయనానందకరం. ఆ రూపాన్ని చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. సుమారు 1.5 టన్నుల భారీ కంచు జేగంటను మోగిస్తే కోరికలు శ్రీవారిని చేరుతాయని భక్తుల విశ్వాసం. అలాగే స్వామివారి సేవకు వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా కాటేజీలు, లగ్జరీ లాంజులు సరిపడా ఉంచారు దేవస్థానం వారు. స్వర్ణగిరి నైట్ వ్యూ చూస్తే అద్భుతం అనాల్సిందే. శిల్పకళా నైపుణ్యాన్ని లైట్ల వెలుగుల్లో చూసేందుకు 2 కళ్ళు సరిపోవు. రంగురంగుల లైట్ల వెలుతురుల్లో ఒక్కో కట్టడం మహాద్భుతమే. చూపు తిప్పుకోలేమంటే అతిశయోక్తి కాదు. జలనారాయణుణ్ణి విద్యుత్ దీపాల కాంతుల్లో చూస్తే స్వామివారి రూపం కళ్ళెదుటే ప్రత్యక్షమైనట్టు అనిపిస్తుంది. ఒక్క కట్టడమై కాదు, యాదాద్రి తిరుమలలో ఏ కట్టడాన్ని చూసినా సర్వాంగ సుందరమే. ఇటు యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి ఆలయం అత్యంత సమీపంలోనే ఉంది. 2 ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు ఉండడంతో పాటు పక్కనే సురేంద్రపురి కూడా ఉండడంతో హాలిడే స్పాట్గా స్వర్ణగిరిని ఎంచుకుంటున్నారు భక్తులు. అతి తక్కువ కాలంలో రద్దీ ఎక్కువ అవ్వడంతో స్వర్ణగిరి కాస్త భక్తగిరిగా విలసిల్లుతోంది.